సంగారెడ్డి జిల్లా పటాన్చర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సుష్మాశ్రీ ఆధ్వర్యంలో అధికారులతో ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కరోనా ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రధానమైన సమస్యలపై చర్చించారు. రైతులకు ఉన్న కరెంటు నీటి సమస్యలను అధికారులు వెంటనే తీర్చాలని, రైతులకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉంటుందని తెలిపారు. ఎంపీటీసీ వ్యవధికాలం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ముత్తంగి గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలని ఎంపీటీసీ కుమార్ గౌడ్ తెలిపారు. స్థానిక శాసనసభ్యులు గుడెం మైపాల్ రెడ్డి గారు వస్తే సమస్యలు తీరుతాయని, గ్రామస్తులు అందరి ముందు గ్రామ సభలో సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలు తెలుస్తాయని ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్ అన్నారు. నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం గ్రామంలో ప్రజలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డిని కోరారు. నలుగురు తీసుకునే నిర్ణయాలు గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండొద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. పెట్టడానికి మా అభిప్రాయం కాదు. మొన్న 4 రోజుల క్రితము మీ సమక్షంలోనే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మేము ఉన్నప్పుడు మీరు ఏమన్నారు, రేపు పొద్దున మీరు గ్రామ పంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీరు మాట్లాడుతూ మాకు తీర్మానం తెచ్చేయాలి అన్నారు. తెచ్చేయాలనుకున్నప్పుడు గ్రామ నేను ముందే గ్రామ సభ పెడతాను. ఫస్ట్ అయితే మన అభిప్రాయాలు మాట్లాడిన తర్వాత మనం ప్రజలకి వెళ్తామా, లేకపోతే ప్రజలకి వెళ్లి మనం వస్తున్నాం? అట్లా అనుకుంటే ప్రాజెక్టులు అవుతాయా, రోడ్లు అవుతాయా, లేకపోతే పబ్లిక్ పర్పస్ ప్రాజెక్టులు, అంటే మనకి ఏవి చట్టాలు లేవా? అంటే నలుగురు ఇష్టం గురించి 40 మందిని పక్కన పెడతామా? ప్రజాభిప్రాయ సేకరణ కావాలనేదే నా ఉద్దేశం. మీరు చెప్పారు కదా, నేను మాట్లాడేది నేనే అడుగుతున్నా, మీరు అడుగుతలేరు. మరి మీరు మనసులో లేవాలంటే ఊళ్ళతో రౌండ్ కొట్టొస్తున్నాను నేను మీ దగ్గరికి వెళ్ళి. మీరు లేవకముందు ఊళ్ళో రౌండ్ కొట్టొస్తే ఏమేమి జరుగుతుందని మీరు చెప్తలేరు. మరి ఏం చేయాలి నేను అడుగుతున్నాను సార్? 10 గ్రామాలు కాలేదు సార్. 80 రోజుల నుంచి కరోనాలో టెన్షన్ ఉన్నా సర్వసభ సమావేశంలో ప్రశాంత వాతావరణంలో మీ మీ గ్రామాల సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించే మార్గంలో మీరు అడుగులేసినందుకు మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే 3 నెలలకు ఒకటేసారి కాకుండా నేను కొత్త వచ్చిన మన బన్సీలాల్ ఎండిఓ గారు చెప్తా ఉన్నా, అధికారులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ మీరు 3 నెలలకే ఒకసారి ఖచ్చితంగా మనం మీటింగ్ పెట్టుకోవాలని ఎక్కడ లేదు. సమస్యలు ఈ జనరల్ వాడీలో వచ్చిన సమస్యలని లిస్ట్ అవుట్ చేసి అధికారులు ముత్తంగి కానీ ఇక్కడ లక్కడారం అనుకో ఇంకోటి ఇంకోటి ఏ గ్రామాలలో సమస్యలన్నీ లేవనెత్తిరో అది సభ్యులు దాన్ని ఎప్పటికప్పుడు మధ్యాహ్నం 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి కూర్చొని దాన్ని అధికారులు మీరు ఆ సర్పంచ్ని పిలుచుకుంటూ సమీక్షించుకుంటే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ నేను 3 నెలలకు ఒకసారి నేను మెడికల్ మాట్లాడతా, నేను 3 నెలలకు ఒకసారి జవాబు చెప్తా అంటే కుదరదు. దయచేసి అధికార యంత్రాంగం దయచేసి వినాలి, దీన్ని ఫాలోఅప్ చేయాలి. బ్యాంకులో మన డబ్బులు ఉంటాయి, డబ్బులు మనే 50 లక్షలు ఉంటాయి, 50 లక్షలు కావాలని పొంగని ఇస్తాడు బయటకు పోరాకు వెళ్ళినందుకు. అక్కడ గ్రామస్తులు, కొంతమంది రైతులు ప్రశ్నించారు మనకు. ఇప్పుడు 25,000 వరకు క్రాప్ లోన్ శాంక్షన్ అయింది కాబట్టి దానికి మళ్ళీ మేము ఒక 1 లక్ష వరకు ఉంటే ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది అని మమ్మల్ని క్వశ్చన్ చేశారు. అయితే మొన్న జరిగిన జడ్పీ మీటింగ్ లో మాకు హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే 25,000 వరకు ఇప్పుడు కట్ అయిన తర్వాత మనము మళ్ళీ రిన్యువల్ చేయించుకోవాలి క్రాప్ లోన్, దానివల్ల మనకు ఎలాంటి ఇంట్రెస్ట్ పడదు అని తెలియజేశారు. ఈ విషయాన్ని మీరు రైతులకు తప్పకుండా తెలియజేయాలి, ఎందుకంటే అందరికి అవగాహన లేదు. ఆ రోజు మన ముత్తంగి గ్రామంలో తెలియజేశారు ఆ విధంగా. అలాగే ఇప్పుడు మన కోసం, మన రైతుల కోసం కేసీఆర్ గారు 70 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు.